మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అగ్రనేతల పర్యటనలు ఎన్నికలను తలపిస్తున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు రోజులు జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు. జిహెచ్ఎంసీలో ఇల్లు కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు కంటోన్మెంట్ కు వర్తించడం లేదంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖుడు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జ్లను తానే తీసుకువస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన స్పందించారు. బండి సంజయ్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రం నుండి సర్వీస్ ఛార్జీలు తీసుకొస్తే సలాం చేస్తానని, లేకుంటే రాజీనామా చేస్తావా అని సాయన్న సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎమ్మెల్యే సాయన్న మాటకు మాట కౌంటర్లను ఓసారి చూద్దాం. దాని గురించి మాట్లాడతారు తప్పకుండా ఎంత రావడం అని తెప్పించే బాధ్యతను వద్ద కూర్చొని సమస్య ఏంటి అని తెలుసుకొని దాని గురించి మాట్లాడిచి ఆరు నుంచి వచ్చే పైసలు మన ప్రాంతానికి వచ్చే విధంగా ఇస్తా. మంచి సమృద్ధిగా దొరకటానికి అవకాశం ఉంటుంది. 700 కోట్లు ఛాలెంజ్ చేస్తున్న బండి సంజయ్ గారు, మీరు మాత్రం మీ ఈ టర్మ్ లో మాత్రం మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు 700 కోట్ల సర్వీస్ ఛార్జెస్ తేలేరు, ఛాలెంజ్ చేస్తాను. తెస్తే నేను మీకు తల వంచి నమస్కారం చేస్తాను. తేకుండా మీరు అసలు వదులుకోవాలి మీ ఉన్న ఎంపీ సీట్. ఈ స్టేట్లలో ఎక్కడైనా కానీ ఉందా మీ 62 కంటోన్మెంట్లలో ఎక్కడైనా కానీ ఇంత పెద్ద జనాభాకు దాదాపు 35,000 కనెక్షన్లు ఉన్నటువంటి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్నవాటికి మన కేసీఆర్ మాట ఇచ్చి మేమందరం అడిగిన తర్వాత రిక్వెస్ట్ చేస్తే పక్కనే ఉన్న జిహెచ్ఎంసీకి వచ్చిన విధంగానే మాకు కూడా కావాలన్నప్పుడు ఆయన ఈ మన ఉచితంగా వాటర్ ఇవ్వడం నిజం కాదా? పార్లమెంట్ పోయిన తర్వాత నీ కండికి కండు నెత్తికెక్కినట్టు అట్లా మాట్లాడద్దు. ఎందుకంటే మూర్ఖుడు అనద్దు. ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్నైనా కానీ మేమేమనం. అదే మిమ్మల్ని అంటే మూర్ఖుడు అంటే బాగుంటుందా? కంటోన్మెంట్ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. పారేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్న కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. రండి, తరలి రండి. పారేడ్ గ్రౌండ్ లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేద్దాం. బిఎన్ శ్రీనివాస్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్. కంటోన్మెంట్ టీఆర్ఎస్ నేతలకు ఆయన బాస్. ఆయన దర్శనం కోసం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బారులు తీరుతుంటారు. తమ బాస్ వచ్చాక ఆయన చేతిలో చేయి కలిపేందుకు నేతలు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గం నుంచి పార్టీ స్టాండ్లో తరలివచ్చారు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సాయన్న ఓ కుర్చీలో ఆసీనుడయ్యాడు. ఇక సాయనను కలిసేందుకు నేతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆయన చేతిలో చేయి కలుపుతూ అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయం టీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ సాయన్న వారిలో ఉత్తేజాన్ని నింపారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద కనిపించిన సీన్ భాషా సినిమాను తలపించింది. జాతీయ సమైక్య వజ్రోత్సవాల ర్యాలీలో భాగంగా బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ సైతం సాయన్న కార్యాలయానికి తరలివచ్చారు. ఇక సాయన్న మరింతగా అభిమానులను కలుస్తూ తన బలాన్ని చూపించుకున్నారు. మొత్తానికి భాషా సినిమాలో రజనీకాంత్ తన అనుచరులను కలిసిన సీనును ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్ద సాయన్న రిపీట్ చేశారు. ఏ భాషా చూడు, భాషా చూడు, బొంబాయి నేలు రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు, కాలం ఆగి చూసెను చూడు, మింగే వంగి మొక్కెను చూడు, చుక్కలంటే మేడలైన. ఏ భాషా చూడు, భాషా చూడు, బొంబాయి నేలు రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు, కాలం ఆగి చూసెను చూడు, మింగే వంగి మొక్కెను చూడు, చుక్కలంటే మేడలైన. అట్లనే
అధికార పార్టీపై విమర్శలు. డబుల్ పేరుతోని నేను పేదలోకి ఇల్లిస్తే పేదలందరూ మోడీ సార్కి పూర్తి కోటేస్తారు. సొంత పార్టీ నేతలపై ప్రశంసలు. మా వైస్ చైర్మన్ రామకృష్ణ గారు కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకునే పరిస్థితి కంటోన్మెంట్ లో వచ్చింది. కంటోన్మెంట్ వాసులకు భరోసాలతో ముగిసింది కంటోన్మెంట్ లో సంగ్రామ యాత్ర. రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగగా నేడు బస్తీల నుంచి కాలనీల వరకు చుట్టేసి ప్రతి ఇంటి ముందు ఉన్న ఆడపడుచులను పలకరిస్తూ నేనొచ్చేసా మీ కష్టాల సునామీని తీరుస్తానంటూ ప్రజల్లో భరోసా నింపే విధంగా సాగింది ప్రజా సంగ్రామ యాత్ర. ఎన్నికల తర్వాత కంటుడు అంటున్నాడు 700 కోట్ల రూపాయలు ఆర్మీ నుంచి రావాలంటాడు. ఇప్పిస్తా పక్క, నేనే ఇప్పిస్తా ఆర్మీ నుంచి మాట్లాడుతున్నాను. కంటోన్మెంట్ రెండో రోజు సంగ్రామ యాత్ర ప్రశాంతంగా సాగగా చివరి నిమిషంలో మాత్రం గులాబీ నేతలకు జలకిస్తూ తన ప్రసంగంతో అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు బండి సంజయ్. రాత్రి సమయంలో కంటోన్మెంట్ పికెట్ చేరిన యాత్రకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, అనురాధ దంపతులు స్వాగతం పలకగా హారతులతో పాటు భారీ గజమాలతో సన్మానాలతో స్థానిక నాయకుడు విజయరామరాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు నర్సింగరావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పికెట్ డిస్పెన్సరీలో భారీ బందోబస్తు మధ్య సేద తీరి మొదటి రోజు యాత్రకు పులి స్టాప్ పెట్టారు. కంటోన్మెంట్ మాదిగారు, కంటోన్మెంట్ మాదిగారు మరి ఎన్నికల ప్రదేశం 2014 ఇక్కడ పెట్టి ఈ కంటోన్మెంట్ నేను దత్త తీసుకుంటా అత్యున్నత మెరిపిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండో రోజు సుమారు 12 గంటల సమయంలో పికెట్ నుంచి ప్రారంభమైన 5 రోజు సంగ్రామ యాత్ర సంతోషమాత ఆలయం మీదుగా బస్తీలు కాలనీలు తిరుగుతూ మారడపల్లి, సంజీవయ్యనగర్, వాల్మీకి నగర్ మీదుగా మహేంద్ర హిల్స్ చేరింది. స్థానిక కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు సాల్వతో సన్మరించి మారడపల్లి డివిజన్లోకి స్వాగతం పలకగా 4వ వార్డులో స్థానిక సీనియర్ నాయకులు విజయానంద్, విజయ రామరాజుతో పాటు పలువురు బస్తీలో తమ వారిని పరిచయం చేస్తూ యాత్రను నడిపించారు. ఇక 5వ వార్డులో ఎంట్రీ ఇచ్చిన యాత్రకు వార్డు అధ్యక్షుడు విజయ్తో పాటు సీనియర్ నాయకుడు సామల సత్యరెడ్డి స్వాగతం పలకగా రామకృష్ణ, బ్రియన్ శ్రీనివాసులు వెంటుండి ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ తన సొంత వార్డులో పర్యటనను జోరుగా నడిపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి యాత్ర మహేంద్ర హిల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేరక భోజన విరామం అనంతరం ముఖ్య నేతలతో ఇంటర్నల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ యాత్రను ముగించారు బండి సంజయ్. యాత్రలో ఆశావహ నేతలు నాయుడు ప్రకాష్, రజనీతో పాటు పలువురు పాల్గొన్నారు. 100 కోట్లు రావాల్సిందే మనం గొడవ చేస్తే వాళ్ళ పిలుస్తాడు, పిల్లి పిచ్చ వేస్తే 2 కోట్లు ఇస్తాడు, మళ్ళీ 3 కోట్లు ఇస్తాడు. ఆ ఇచ్చిన చెక్కు చెల్లించాలంటే ఇప్పటికైనా కేసులండి. ఇక చివరి రోజు అనుకున్నట్టుగానే కంటోన్మెంట్ నేతల సలహాలు సూచనలతో ఇక తెలంగాణ ప్రభుత్వంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. రామకృష్ణ కోర్టుకు వెళ్లడం ద్వారానే ఉచిత మంచినీరు అమలయ్యిందని, తమ పోరాటంతోనే అన్ని సాధ్యమయ్యాయంటూ తెలియజేశారు. ఇక కంటోన్మెంట్ లో సమస్య అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని తోసేస్తారని, ఇక్కడ ఆర్మీ ఉందని, కబ్జాలకు అవకాశం లేదని వదిలేశారంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ముడుపులు ముట్టలేదని, ఇన్నాళ్ళైనా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని, కంటోన్మెంట్ కోసం తామున్నామని తెలియజేస్తూనే కంటోన్మెంట్ కు చెల్లించాల్సిన ఆర్మీ సర్వీస్ ఛార్జీల బాధ్యత తమదని, త్వరలోనే 100 కోట్లు తెచ్చి చూపిస్తామంటూ తెలియజేస్తూనే మీ బకాయిలు చెల్లించి చూపండి అంటూ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద సవాల్ విసిరారు బండి సంజయ్. మొత్తానికి కంటోన్మెంట్ లో ఏ గల్లీ చూసిన సమస్యల వలయంగా ఉందని రాష్ట్ర అధ్యక్షుడు నేడు పెదవి విప్పగా ఇక విలువైన ఓటుతో బీజేపీకి ఓటేసి కంటోన్మెంట్ కు సహకరించాలంటూ ఫైనల్ టచ్ ఇచ్చి కంటోన్మెంట్ 1.5 రోజు సంగ్రామ యాత్రను విజయవంతంగా ముగించారు. పార్టీ జెండా పట్టి జేజేలు కొట్టిన నేతలు నేడు జాతీయ జెండాలతో ఆకట్టుకున్నారు. మెడలో టీఆర్ఎస్ కండువాలు ధరించి దారి పొడవునా భారీ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ గులాబీ బాస్ ఎమ్మెల్యే సయన్న ఓపెన్ టాప్ జీపులో కూర్చొని ముందుకు సాగగా ఆయన అనుచరులు బైక్ ర్యాలీతో కదం తొక్కారు. ఆశావాహ నేత గజ్జల నగేష్ సైతం ఎమ్మెల్యే సాయన్న చెంతకు చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎమ్మెల్యే సాయన్న తనయురాళ్లు నివేదిత, లాస్య నందితాలు జాతీయ జెండాలను చేత పట్టుకుని తండ్రితో కలిసి ర్యాలీలో వెళ్లారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 75వ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు సందడిగా సాగాయి. వజ్రోత్సవాల హైలైట్స్ ను ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ ప్రజా సంక్రమ యాత్ర కొనసాగుతుండటంతో దానికి ధీటుగా టీఆర్ఎస్ నేతలు సైతం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సాయన్న సూచనలతో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వార్డుల వారీగా తరలివచ్చి ఆటపాటలతో సందడి చేశారు.
వాడ గృహలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే సాయన్న పార్టీ కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీని ప్రారంభించారు. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజల నగేష్ సైతం తన అనుచర వర్గంతో కలిసి ఎమ్మెల్యే సాయన్న కార్యాలయానికి చేరుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న స్వాగతించి కార్యక్రమంలో భాగస్వామిని చేశారు. పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. పార్టీ కార్యాలయం నుంచి ఓపెన్ టాప్ జీపులో సాయన్న ఆయన కుమార్తెలు లాసా నందిత నివేదితలతో పాటు నాలుగో వార్డ్ బోర్డు మాజీ సభ్యురాలు నల్ని కిరణ్, మహిళా నాయకురాలు మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, నాగినేని సరితలు ర్యాలీగా తరలి వెళ్లారు. సాయన్న వెంట టీఆర్ఎస్ ముఖ్య నేతలు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. గృహలక్ష్మి కాలనీ నుంచి విక్రంపురి, సికింద్రాబాద్ క్లబ్, జేబీఎస్ పారేడ్ గ్రౌండ్, మారేడుపల్లి, అశ్విని కాలనీ, నెహ్రూ నగర్ పార్కు వరకు ర్యాలీ కొనసాగింది. మార్గ మధ్యంలో పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. నెహ్రూ పార్క్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కు చేరుకున్న ర్యాలీకి పలువురు టీఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం జాతీయ సమైక్య వజ్రోత్సవాల సమావేశాన్ని ఎమ్మెల్యే సాయన్న నిర్వహించారు. ర్యాలీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపేలా ఎమ్మెల్యే సాయన్న తన చమత్కార మాటలతో అనుచరులకు పరీక్షలు పెట్టారు. ఐదో వార్డు టీఆర్ఎస్ నేత భాస్కర్ ముదిరాజును మొదటగా పిలిచి ఓ ఉద్యమకారుడిగా తన అనుభవాన్ని చెప్పాలంటూ మైక్ అందజేశారు. అనంతరం వార్డుల వారిగా ఇన్ఛార్జీలను పిలుస్తూ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల విశిష్టతను తెలపాలంటూ మైక్ను అందజేశారు. కొందరు నేతలు కళ్ళు తేలేసేంత పనైంది. మరికొంతమందికి ఆసక్తిగా మైక్ తీసుకుని ఆకట్టుకునే ప్రసంగం చేశారు. బైక్ ర్యాలీలో భాగంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, బోర్డు మాజీ సభ్యులు నోకనాథం, నల్ని కిరణ్, పరసాని శ్యామ్ కుమార్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, పనస సంతోష్, శేఖర్ ముద్రాస్ సదానంతో పాటు పలువురు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు. రెండో వార్డు అధ్యక్షుడు కుమార్ ముద్రాస్, నాలుగో వార్డు అధ్యక్షుడు వినోద్ కుమార్, ఐదో వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, ఆరో వార్డు అధ్యక్షుడు దీన్నాథ్ యాదవ్, ఏడో వార్డు అధ్యక్షుడు తేజ్ పాల్ తో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల హరికృష్ణ, పిట్ల నగేష్, పెద్దల నరసింహ, వేణుగోపాల్ రెడ్డి, పెంజట్ల మురళి యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, రేపాల వెంకటేశ్వర్లు, నిత్యానంద్, గంగారాం, సంతోష్ యాదవ్, నరసారెడ్డి, గౌరీశంకర్, అందే శ్రీనివాస్, కాసిరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డుకు చెందిన హ్యాపీ టీమ్ సభ్యులు ఎమ్మెల్యే సాయన చిత్రపటంతో ముఖానికి మాస్కులు ధరించి ర్యాలీలో కంటోన్మెంట్ నాలుగో వార్డులో ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కి ఆ నేత ఘనస్వాగతం పలికారు. పై అంతస్తు నుండి పూలవర్షం కురిపించి ఆకట్టుకున్నారు. అంతేకాదు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ కి దీవెనలు అందించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా 72 కిలోల లడ్డూను ప్రత్యేకంగా తయారు చేయించి బండి సంజయ్ ను ఆయన ఆకట్టుకున్నారు. నాలుగో వార్డుకు చెందిన నాగభూషణ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకుడు. పికెట్ సంతోషిమాత దేవాలయం సమీపంలో ఆయన నివాసం ఉంది. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన నివాసం సమీపంలో బండి సంజయ్ రాగానే ఒక్కసారిగా పూలవర్షం కురిపించారు. ప్రధానమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా తాను ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూ చూడాలని బండి సంజయ్ని కోరారు. దీంతో నాగభూషణ్ రెడ్డి నివాసంలో లడ్డూ పరిశీలించారు. నాలుగో వార్డు పార్టీ శ్రేణులు బండి సంజయ్తో కలిసి ఫోటోలు దిగుతూ తెగ సంబరపడ్డారు. శనివారం పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు లడ్డూను అందచేరినట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా వార్డుల వారీగా టీఆర్ఎస్ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వార్డుల్లో కలియ తిరుగుతూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన అనుచర వర్గంతో కలిసి రెండో వార్డు నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో మోండా డివిజన్ నుండి ర్యాలీ నిర్వహించారు. మోండా డివిజన్ టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా ఆటపాటలతో నేతలు సందడి చేశారు. సీనియర్ నాయకులు పిట్ల నగేష్, నారాయణ, రాము, జోడీ బ్రదర్స్ రావుతు రాజయ్య తదితరులు బైక్ ర్యాలీగా రామ్సార్ హోటల్ నుండి గృహలక్ష్మి కాలనీకి చేరుకున్నారు. కంటోన్మెంట్ ఏడో వార్డు బోర్డు మాజీ సభ్యుడు పారాశాలి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహంకాళి దేవాలయం నుండి గృహలక్ష్మి కాలనీ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జై తెలంగాణ నినాదాలతో శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. కంటోన్మెంట్ ఏడో వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో ఏడో వార్డు నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్కూటీ నడుపుకుంటూ వార్డులో కలిగి తిరుగుతూ ర్యాలీగా ఎమ్మెల్యే సాయన కార్యాలయానికి చేరుకున్నారు. ఇర్జినా మాకలను కుటిరం కన్నీ నీ నోదు తెగు
ప్రధానమంత్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ సీనియర్ నాయకుడు విజయ రామరాజు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. పికెట్ లో ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ మహంకాళి జిల్లా మహిళా మోర్చా సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని శాలువాతో ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2 రోజులుగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో మహిళా మోర్చా సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. రాపోలు మాధురి ఆధ్వర్యంలో పలువురు బండి సంజయ్ని కలిసి ఘన సత్కారాలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్, వినయ్, సంజయ్, అనురాధ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు టిఎన్ మురారి బండి సంజయ్తో కలిసి ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ప్రజలు యాత్రకు నీరాజనాలు పలుకుతున్నారని టిఎన్ మురారి తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అలకపాంతులో ఉన్నారా? ఎమ్మెల్యే సాయన్న కార్యక్రమాలకు గత కొన్ని రోజులుగా మాజీలు ఎందుకు డుమ్మా కొడుతున్నారు? తమ ఆధిపత్యం కొనసాగించేందుక లేక ఎమ్మెల్యే సాయన్న తీరుతో విసుగు చెందారా? కంటోన్మెంట్ బోర్డు మాజీ నేతల్లో దూరం పెరుగుతోందా? మొన్నటి వరకు ఐకమత్యంగా ఉన్న ఎమ్మెల్యే సాయన్న టీం సభ్యులు అలకపాంతులో ఉన్నారా? ప్రస్తుతం టీఆర్ఎస్ శ్రేణుల్లో బోర్డు మాజీ సభ్యుల వ్యవహారం చర్చగా మారింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న బోర్డు మాజీ సభ్యుల మధ్య దూరం పెరుగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్లు దూరంగా ఉంటున్నారు. గత 3 కార్యక్రమాలకు సైతం జక్కుల మహేశ్వరరెడ్డి, ప్రభాకర్లు హాజరు కాలేదు. ఏ కార్యక్రమాన్నైనా ముందుండి నడిపే జక్కుల మహేశ్వరరెడ్డి కనిపించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డితో జక్కుల మహేశ్వరరెడ్డి, ప్రభాకర్లు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన నిర్వహించే కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే సాయన నిర్వహించే కార్యక్రమాలకు గైరుహాజరవుతుండటం, ఎమ్మెల్యే సాయనకు బోర్డు మాజీ సభ్యులకు దూరం పెరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు జాతీయ సమైక్య వజ్రోత్సవాల్లో భాగంగా జక్కుల మహేశ్వరరెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్లు ఎమ్మెల్యే సాయన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమానికి హాజరు కాలేదు. జక్కుల మహేశ్వరరెడ్డి కార్యాలయం నుండి మహేశ్వరరెడ్డి, ప్రభాకర్లు వారి అనుచర వర్గంతో కలిసి ర్యాలీ నిర్వహించడంతో వీరి మధ్య దూరానికి మరింత బలం చేకూరింది. విలీనం చేసినాక మరి ఎన్నో డెవలప్మెంట్స్ తోటి మరి మన రాష్ట్రం ముందుకు వస్తా ఉన్నది. మాజీ సభ్యులు పారాశాని శ్యామ్ కుమార్, నళిని కిరణ్, పాండు యాదవ్లు సాయన్న, మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. లోకనాథం, మరి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అంతగా ఆసక్తి కనపరచలేదు. అయితే ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి, ప్రభాకర్ల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని కార్యక్రమాలకి మాత్రం దూరంగా ఉంటున్నారు. నేతలున్నారు, అధికారులు ఉన్నారు, కానీ పర్యవేక్షణ మర్చిపోయారు. ప్రభుత్వపరమైన వేడుకలంటూ అధికారం మొత్తం అధికారులకు చేరక డ్యూటీ వేశామా వెళ్ళమ్మా అన్నట్టుగా వారి పద్ధతి మారగా లక్షల రూపాయల ఫండ్ కాస్త డస్ట్బిన్కి అంకితమైంది. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా ఫండ్ కేటాయించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. అందులో భాగంగా కంటోన్మెంట్లో తిరుమలగిరి తహసీల్దార్ హసీనాబేగంతో పాటు పలువురు అధికారులు బాధ్యతలు అందుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సాయన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ స్కూల్ డేటాను సేకరించి అందరికీ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అధికారులు. అయితే ఈరోజు జాతీయ సమైక్య వజ్రోత్సవాలలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించగా ఆ వేడుకల్లో వివిధ స్కూళ్ల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అంతా మారడిపల్లిలోని మల్టీఫంక్షన్ హాల్ చేరుకున్న తర్వాత భోజనాల ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పేరుకు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఎస్సీ నియోజకవర్గంగా ఉన్న కంటోన్మెంట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ 15,000 మందికి భోజన సదుపాయాలను ఫండ్ అందినట్లుగా సమాచారం కాగా ఇక ప్యాకెట్ల రూపంలో అంతా సిద్ధం చేశారు అధికారులు. స్టూడెంట్స్ అక్కడ చేరుకున్న తర్వాత వారికి ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేసి ఫుడ్ను అందించగా వారి భోజనం చేద్దామని తీసే సమయానికి అది ఓపెన్ చేసిన వెంటనే దుర్వాసన రావడంతో అక్కడే పారవేసి తిరుగు ప్రయాణమయ్యారు. ముందస్తుగానే
వెంటనే పలువురు విషయం గమనించడంతో పెను ప్రమాదం తప్పగా అత్యాస వలన లేక కాసుల కక్కుర్తో తెలియదు గాని వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో ఉదయాన్నే ప్యాక్ చేయడంతో అది దుర్వాసన వెదజల్లడం మొదలైంది. దీంతో విద్యార్థులు అక్కడ పడేసి వెళ్లగా విషయం బయటకు పొక్కడంతో ఇక వాటిని ఆదర బాదరగా తరలించే పనిలో పడ్డారు సిబ్బంది. విద్యార్థులు తిన్నారు కదా మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుండగా మరి ఫుడ్ తెచ్చిన కాంట్రాక్టర్ తప్పలేక వారు పెట్టిన బడ్జెట్ తప్ప అన్నది వారికే తెలియాల్సి ఉండగా స్టూడెంట్స్ ముందే గ్రహించడంతో లక్షల రూపాయల ఫుడ్ ప్యాకెట్లు ఇలా గ్యారేబేజీకి ఆటోలో ప్రయాణమయ్యాయి. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ లక్ష్మీనగర్లో నిరుపేదలే అధికంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారని, పేద ప్రజలకు ఇళ్లు కట్టుకునేందుకు పట్టాలివ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. పికెట్లో గురువారం రాత్రి ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగింది. యాత్రలో భాగంగా బండి సంజయ్ని ఎంఆర్పీఎస్ నాయకులు రొట్టెల సునీల్ మాదిగ, సత్యనారాయణ, మధు, నరేష్, భాను, శ్రావణ్లు కలిశారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్పీ రోడ్లోని మెట్రో రైల్వే స్టేషన్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ మెట్రో రైల్వే స్టేషన్గా నామకరణం చేయాలని వారు పేర్కొన్నారు. ఎస్సీ నియోజకవర్గమైన కంటోన్మెంట్ లో నిరుపేదలే అధికంగా ఉన్నారని, కేంద్ర ఆధీనంలో ఉన్న స్థలాల్లో నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని కోరినట్లు రొట్టెల సునీల్ మాదిగ తెలిపారు. సాయన్న ఆర్డర్ తో గులాబీ దండు మడ్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్ నుండి తరలి వెళ్లారు. ఎమ్మెల్యే సాయన్న సూచనలతో పలువురు బైక్లు పట్టి ర్యాలీలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సాయన్న నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు అంబేద్కర్ హట్స్ వాసులు. జాతీయ జెండాలు చేతపట్టి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మారేడుపల్లి మల్టీఫంక్షన్ హాల్ వరకు జరిగిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ర్యాలీలో స్థానిక నేతలు సాంబా, అశోక్, వెంకట్రాములు, మధు, లోకేష్, సందీప్, సాయి, కృష్ణ, కనక సుందర్, గురువయ్య, వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బోర్వెల్ మరమ్మతు పనులను కంటోన్మెంట్ సిబ్బంది శుక్రవారం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా బోరు మరమ్మతులకు రావడంతో స్థానికంగా నెలకొన్న సమస్యను బస్తీవాసులు పెద్దాల నరసింహకు వివరించారు. దీంతో ఈ చావరి ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని పెద్దాల నరసింహ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు స్పందించి బోరుకు మరమ్మతులు నిర్వహించడం పట్ల పెద్దాల నరసింహ వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.